1938 లో ఈ బండ వర్ణాలు పటేలా మేము పన్ను కట్టలేమని వాపసు ఇచ్చారట. అందుకు భూములన్నీ ఒకనొక్కనికి 500-1000 ఎకరాలు పోయినాయి. నేను ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకున్నా. అది మొదట ఆయన పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ఒక భోనగిరి పార్లమెంటు సంస్కృతి విభాగ అధ్యక్షుడు, మరి పెద్దలంతా కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తా అని చెప్పి ఇంకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమంటుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం కృష్ణాచారాలు వాటర్ కేంద్ర ప్రభుత్వం నెట్టేస్తున్నారు. కేవలం ఈ మునుగోడు ప్రజల ఓట్లు అందుకోవడం కోసం రాష్ట్రంలో మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో మేమే వస్తామని సంకేతం ఇవ్వడం కోసం ఈ తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజలను మోదం చేసుకుని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ తెల్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలా, ఈ తెల్లగూడెం కృష్ణాంతి మరి తీవ్రంగా మునుగోడు ప్రాంతాల్లోని మరి శశిగౌరం కావాలంటే తాగునీరు సాగునీరు ప్రాంతానికి మరి దీనిని కూడా తెల్లగూడెం ప్రాజెక్టు మీద కూడా మరి ఢిల్లీ ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ అందరి సహాయంతో పాదయాత్ర చేశాము, పోరాటాలు నిర్వహించడం, విజయ సమస్యలు కూడా పోరాటం చేశాం. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మా ప్రాజెక్టు మీద మీరు ప్రాజెక్టు మీద వివక్ష చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్టును మరి శంకుస్థాపన చేసిన తర్వాత సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసి అక్కడ 80,000 నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి సంవత్సరం పెట్టింది. ఇక్కడ మాత్రం